హలో హలో వెల్కమ్ బ్యాక్ టు టామ్ టామ్ ఇంకెందుకు ఆలస్యం క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసేద్దాం ఇక క్లాసు మొదలు పెట్టేద్దామా మాస్టారు మమ్మల్ని అడిగి క్లాస్ స్టార్ట్ చేయడం అవసరం అని చెప్పండి పెద్దవారు గారు మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ తర్వాత క్లాస్కి వచ్చారు కాబట్టి మంచి కథలు ఏమైనా చెప్తే విందాం అనుకుంటున్నాం రాజుగారు కూడా మనందరికీ మంచి విషయాలు చెప్తారు ఏ రాజుగారు అంతే కదా చెప్తాను బాబు నా హల్ది మీ నాన్న రాలేదండి బాబు కృష్ణ వచ్చావా ఇలా చూడు కృష్ణ ఆ రోజుల్లో మన ఇద్దరం కలిసి నటించిన చిత్రాలు ఎంత గొప్పగా అడగో గుర్తుందా మరి ఇప్పుడు మన అబ్బాయిలు కలిసి నటిస్తే చూడాలని ఉంది కృష్ణ మీ వాడిని నువ్వు ఏ మా వాడిని నేనొప్పిస్తా ఏమిటి కృష్ణరాజు గారు ఎప్పుడు మన పిల్లలకు మనం అంటే గౌరవం ఉంది దానిని పోగొట్టుకోవడం ఎందుకో వాళ్లకు నచ్చితే చేస్తారు మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు చేస్తారని నేను అనుకోవటం లేదు ఎప్పటి జనరేషన్లోని ఆలోచనలన్నీ కొంచెం తేడా రాజుగారు అందుకే వాళ్ళను అలాగే వదిలేద్దాం మాస్టారు మీరు పాటను చెప్పుకోవచ్చు ఎవరో ఏదో కథలు చెప్పమన్నారు కదా అని దానికి ఫిక్స్ అయిపోతే ఇక్కడ వినడానికి మేము సిద్ధంగా లేం అయినా ఈ ముసల్లను వేరే క్లాసులో పెడితే బెటర్ అని నా ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే నేను వెంకీ కలిసి నటించిన సినిమాకు ఆ మహేష్ వెంకీ కలిసి నటించిన సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అంటే మల్టీ స్టార్ ఒక కొత్త ట్రెండ్ అన్నమాట ఇది సత్యం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఆ ఏంటి మాస్టారు పొద్దున్నే సార్ వినకపోతే ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి మాస్టారు ఏంటి బెదిరింపులు ఏమనుకుంటున్నారు అసలు ముందు ఎవరు మల్టీస్టారర్ చేశారో చెప్పమనండి మాస్టారు ఊరికే బిల్డప్లు ఇవ్వడం కాదు మాస్టారు ఆ విషయం తెలుసుకోమనండి అవన్నీ వదిలేసి ఊగిపోవడం కాదు దీనమ్మ జీవితం ప్రతిఓడు ఊగిపోతూ డైలాగులు చెప్పేసేటోడే హలో మాస్టారో నేను ముందే చెప్పా సీనియర్లు అందరికి ఒక క్లాసు పెట్టమని విన్నారా నేను ఇంతకు ముందు కూడా ఆ విషయం మీకు చెప్పా మళ్ళీ ఇప్పుడు ఎందుకు జాయిన్ చేసుకున్నారో ఏంటండి ఇది నా పావర్ మీకు తెలుసు కదా కమాన్ చెప్పండి ఏ విషయంలో నేను పవన్ కళ్యాణ్ అన్నయ్యకి సపోర్టు చేస్తున్నా ఏమంటా అన్నయ్య ఏ రవి మా అన్నయ్య నీకు అన్నయ్యే నేను కూడా అన్నయ్యే అసలు నువ్వెప్పుడైనా ఎప్పుడైనా అనుకుంటున్నావా భూమి పుట్టక ముందు పుట్టావు నన్ను అన్నయ్య అంటే నువ్వు చిన్నోడివి అయిపోతావా ఆ అబ్బబ్బబ్బా ఏంటయ్య ఇది క్లాస్ అనుకున్నారా లేకపోతే చింతల బస్తీలో మార్కెట్ అనుకున్నారా ఏంటి మీలో మీరే మాట్లాడుచుకుంటుంటే ఇక్కడ నేనెందుకు సొల్లు కొబర్లు ఆపితే నేను ఒక సబ్జెక్టు చెప్తాను దాని మీద మీ అభిప్రాయాలు చెప్పండి కమాన్ అసలు మన తెలుగు సినిమాల్లో కథ ఎంత కథనం ఎంత మాసారే మరి వీళ్ళు చెబుతున్న మాటలు వినకుండా మీరు చెవిలో దూది పెట్టేసుకొని పాఠము మొదలు పెట్టేస్తే నేను శ్రద్ధగా వినేసి పరీక్షలు బాగా రాసేస్తాను అప్పుడు మంచి మార్కులు తెచ్చుకొని అనిపించుకుంటాను ఏమంటారు మాస్టర్ రాజా రాజశేఖర్ రాజా చెవిలో నువ్వు దూది పెట్టుకున్నావా ఏంటి రాజా మాస్టర్ ఎప్పుడో మనకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు దాని గురించి ఇప్పుడు డిస్కషన్ మొదలు పెడుతున్నావు రాజా ముందు నువ్వు చెవిలో ఆ గులిమి తీయించుకో రాజా ఇది ఇదేంట అర్థం కావటం లేదు అసలు ఈ క్లాసు సరిగా చెప్పేలా కనిపించటం లేదు కాబట్టి మనం బయటికి వెళ్ళి కాయ్ అదే పేకట ఆడుకుందాం పోసాని నువ్వు సరేనంటే నేను అయితే ఓకే అనేస్తా ఏమంటా మాస్టారు ఈ కామెడీలను ఎందుకు తీసుకొస్తారండి సినిమాల్లో వీళ్ళు అవసరం మనకుంది నేనొప్పుకుంటా ఎందుకంటే ఏదో కాసేపు చితికిదలు పెడతారు జనాలు వీళ్ళని చూసి నవ్వుకుంటారు ఇప్పుడు కామెడీ కూడా మేమే చేసేస్తున్నాం కదా ఇక వీళ్ళ గోడ మనకెందుకు కావాలంటే నన్ను క్లాస్ నుంచి డిస్మిస్ చేసుకోండి లేదా పంపించేయండి ఇంటికి టీసీ ఇచ్చి నేను హ్యాపీగా ఉంటా ఎవరినైనా డిస్మిస్ చేసుకోండి నాకు మాత్రము క్లాసుతో పాటు స్పెషల్ క్లాసులు తీసుకుని అయినా పాఠాలు చెప్పండి నేను బాగా వినాలి అన్నీ నేర్చుకోవాలి అప్పుడు ఇంట్లో నేను జీవితాకు పాఠం చెప్పాలి అప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసు కదా మాస్టారు అది విషయము అబ్బా ఇది ముందు నేను అడిగిన విషయం మీద డిస్కస్ చేయండి సినిమాలో కథ ఉంటుందా లేక కథనం ఉంటుందా ఇలా చూడండి మాస్టారు తెలుగు సినిమాల్లో ఎప్పుడో ఒకసారి ఒక కొత్త కథ వస్తుంది అది పట్టుకొని కొన్ని సంవత్సరాలు అలాంటి కథలతోనే డైరెక్టర్లు మా దగ్గరికి వస్తారు మేము కూడా అవే చేసేస్తాం ఇప్పుడేమంటారు జనం కూడా కొన్ని రోజులు అలాగే చూస్తారు ఆ తర్వాత చూడలేక చూడడం మానేస్తారు కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఉంది మాస్టారు సినిమా హిట్ అయినంత కారణం నేను డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు బతికేస్తాం పొరపాటును ఫట్ అయ్యాయి అనుకోండి బయర్లే పోతారు ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామనే మాస్టారు మాస్టారే తెలుగులో కథల సంగీత ఏమో కానీ తమిళంలో అట్లనే మలయాళంలో కథలు ఉన్నాయని అంటే నేను అక్కడికి వెళ్ళి కథలు కొనుక్కుని వస్తాను మధ్యలో కొందరు ఆ కథలు లాగేసుకుంటున్నారు నేను మొన్న చేసిన గడ్డ గ్యాంగ్ కూడా తమిళ కథే అది మాస్టారు కథలు నేను కూడా బాగా రాస్తాను జీవితం కూడా బాగా రాస్తుంది మేము ఇద్దరం కలిసి కూడా బాగా రాస్తాము హలో మాస్టారో ఏమిటి పొద్దున్నే మాకి ఎదవనాసా ఏ రాజశేఖర్కి ఆవేశం ఎక్కువ ఆత్రం అంతకంటే ఎక్కువ అసలు ఏ నక్షత్రంలో పుట్టాడో కానీ మన పాలేట నక్షత్రకుడిలో తయారయ్యాడు అయినా కథ విషయం ఏముంది సారో తెలుగు సినిమాకి హీరోలే మెయిన్ కామెడీ చేసినా జింతాక్ చేసినా వాళ్ళే చేస్తారు కాబట్టి మా ఇమేజ్ని బట్టే కథలు రాసేస్తున్నారు మేం చేస్తున్నాం ఒకటి రెండు కొత్త సీన్లు ఉంటే సరిపోవా అవి కూడా ఈ హాలీవుడ్ నుంచో దబ్బేస్తే ఒక పని అయిపోతుంది ఎందుకంటే బాలీవుడ్ నుంచో కోలీవుడ్ నుంచో మనం కొట్టేసామనుకో కాపీ రైట్స్ అంటూ కోర్టుకి వెళ్తారో ఆ తర్వాత కోర్టు చుట్టూ తిరగలేక నానా బాధలు పడాలి కాబట్టి కాపీ కొట్టాలంటే హాలీవుడ్డే బెటర్మేశారు ఏమిటి రవితేజ ఇండస్ట్రీలో ఉంటూ ఇలా మాట్లాడడం తప్పు ఏ జమదగ్ని ముందు మీరంతా తెలుగు సినిమాని అవమానపరుస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాను అసలు తెలుగు సినిమాల్లో ఎన్నో కథలు వచ్చాయి ఆ కథలు ఎప్పుడు మీరు రీమేక్ చేసుకోవచ్చు కదా మరెందుకు అలా చేయడం లేదు అలా చేస్తే మరో యాభై సంవత్సరాలు పరిశ్రమకు ఢోకా ఉండదు ఏమంటారు కృష్ణరాజు గారు నా హల్ది ఏం చెప్పరు కృష్ణ ఆ కృష్ణుడు పైనుంచి వచ్చి భగవద్గీత చెప్పినట్టు చెప్పారు అయినా ఈ కుర్రోళ్ళకు చాలా విషయాలు తెలియవు కృష్ణ కథలు కథలు అంటూ పక్క పరిశ్రమ వైపు చూస్తున్నారే కానీ మన పాత కథలే కొత్తగా రాసుకుంటే సరిపోతుందనే విషయం ఈ కుర్ర డైరెక్టర్లకు కూడా తెలియటం లేదు నా యాల్ది ఈ ఇండస్ట్రీ ఇంకా ఎలా బాగుపడుతుంది కృష్ణ అబ్బా మొత్తం మీద పాత కథలనే కొత్తగా చెప్పేస్తే సరిపోతుందని ఇద్దరు సీనియర్ నటులు ఫిక్స్ అయిపోయారు మరి మీరేమంటారు బాబులు వాళ్ళు చెప్పింది మేము చెయ్యాలా మేము కూడా కొత్తగా ఆలోచించగలం హాలీవుడ్ బాలీవుడ్ నుంచే కాకుండా కొరియన్ చైనా ఇరానియన్ సినిమాను కూడా మన డైరెక్టర్లు రైటర్లు చూస్తున్నారు అక్కడి కథలు తీసుకురావడానికి కష్టపడుతున్నారు ఆ పవన్ రాజా నాకు ఆ భాషలు అర్థం కావు రాజా అందుకే ఈ మధ్య సినిమా కథలు రాయడం మానస రాజా లేకపోతే ఇప్పటికే వంద కథలు రాసేవాన్ని అయినా నెల రోజుల్లో కొరియా చైనా ఇరాన్ అవసరమైతే పాకిస్తాన్ జపాన్ భాషలు నేర్చుకుని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్తే అవి కొడుకుంటారు రాజా రాజా పవన్ రాజా ఇచ్చో ఐ లవ్ యూ హలో పోసాని ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కునే పనిలో నువ్వు ఉండు నేను మాత్రం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటా అలా చూస్తున్నారు వెర్రి ముఖాలు వేసుకొని నేను బెల్లు కొట్టేస్తున్నా బయలుదేరండి హలో వ్యూర్స్ టేక్ ఏ బ్రేక్